वेलकम टू एबी ट्यूटोरियल मन की आंध्र प्रदेश राष्ट्र प्रभुत्म संबंधी एसएससी एद स्टाफ सेलेक्शन कमीशन अन्ट दी संबंधी एग्जाम अभी रीसेंट जरगे अदे विधा 28, 29, 30 डेट्स डिपार्टमेंट एग्जाम कंडक्ट इक मन की क्लियर जरिए दाने गुरी वीडियो तेजकदा मन की स्टाफ सेलेक्शन कमीशन आध्वर्यंलो निर्वहिंचिन जूनियर इंजनीर एंपिक परीक्ष प्रशांत वातावरण जरिगायनी राष्ट्र जिला रेवेन्यू अधिकारी गारु तेलपडं जरिगिंदि। अदे विधंगा स्थानिक कॉलेजीलो जरिगिनटुवंटि परीक्ष निर्वहण तीरुनु इक्कड लोकल डीआरओ परिशीलिंचडं जरिगिंदि। ई ओक परीक्षकु 32 मंदि अभ्यर्थुलु हाजरयारंट कूडा इक्कड इव्वडं जरिगिंदि। अदे विधंगा 28, 29, 30 तेदील्लो निर्वहिंचे डिपार्टमेंट एग्जाम्स एवैते उन्नायो एपीपीएससी द्वारा దీని సంబంధించి కూడా ఇక్కడ వీరు పరిశీలించడం జరిగినట్టు రావడం జరిగింది। ఇవన్నీ కూడా రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి, అదే విధంగా డిపార్ట్మెంట్ టెస్టులు, ఈ డిపార్ట్మెంట్ టెస్టులు అనేవి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ద్వారా మాత్రమే కండక్ట్ చేయబడతాయి। ప్రెజెంట్ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 22, 23 ఎవరైతే మహిళా కానిస్టేబుల్గా పదోన్నతి పొందారో మహిళా కార్యదర్శి నుంచి వారికి సంబంధించి ప్రొబేషన్ డిక్లేర్ చేయడం కోసం, రెగ్యులర్ చేయడం కోసం ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది। ఆ ఎగ్జామ్స్ అయిపోయాయి। తర్వాత వెటరినరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు। తర్వాత ఇప్పుడు రెవెన్యూ విభాగానికి సంబంధించి విఆర్ఓ కానివ్వండి, ఇట్లాంటి గ్రేడ్ డిజిటల్కి సంబంధించి వీరికి సంబంధించి వీలైనంత త్వరగా మనకి ముందే అప్డేట్స్ ఇవ్వడం జరిగింది న్యూస్ పేపర్లో। ఖచ్చితంగా ఈ యొక్క సెప్టెంబర్ 20, 30 వరకు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్స్ అవి డిపార్ట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేసేసి అక్టోబర్ 2 నుంచి రెగ్యులర్ చేస్తారు। అండ్ కూడా వీరికి సంబంధించి ప్రొఫెషన్కి సంబంధించి డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట। దానికి అనుగుణంగానే ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబడుతున్నాయి అన్నమాట। ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకి టుడే జాబ్ అప్డేట్స్లో ఉన్నటువంటి పోస్టులు చూద్దాం। ఇవి ఎడికే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, రీసెంట్గా ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, దానికి అదనంగా ఉన్నటువంటి మనకి అప్డేట్స్ చూద్దాం। ఇక భారత ప్రభుత్వ పర్సనల్ పబ్లిక్ రివెన్స్ అండ్ పెన్షన్స్ మినిస్ట్రీకి సంబంధించి ఉద్యోగాలు 3261, ఇవి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, గర్ల్స్ కేడెట్ ఇన్స్ట్రక్షన్స్ రీసెర్చ్ అసిస్టెంట్ 1, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, టెక్స్టైల్ డిజైనర్ అంటూ ఇవ్వడం జరిగింది। ఇక్కడ పోస్ట్ నోట్స్ నుంచి 10th ఇంటర్మీడియట్ 10+2 గ్రాడ్యుయేషన్ కోర్సు పాస్ అయి ఉండాలి, 30 ఇయర్స్ లోపు ఉండాలి। సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటి సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ప్రక్రియ నిర్వహిస్తారు। అదేవిధంగా ఆన్లైన్లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అనమాట। ఇందులో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట। అప్లికేషన్ వచ్చేటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ వచ్చేటికి అక్టోబర్ 25 అనమాట। ఇంకా కంప్యూటర్ టెస్ట్ 2022 మేబీ జనవరి ఆర్ ఫిబ్రవరిలో జరగవచ్చని ఇక్కడ ఇచ్చారు। వెబ్సైట్ కూడా ssc.nic.in అనమాట। అదేవిధంగా ఏపీ ఆయుష్లో 151 మెడికల్ ఆఫీసర్లు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది, దీని గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది। దీనికి సంబంధించి శాలరీస్ వచ్చేవరకు 30,000 నుంచి 91,000 వరకు ఉంది। ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చే రిటర్న్ టెస్ట్ ఎవరైతే మెరిట్ లిస్టులో ఉంటారో వారి మాత్రమే తీసుకుంటారు, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, అక్టోబర్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ వచ్చేవరకు అక్టోబర్ 25. ఇంకా దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా మనకి www.psc.ap.gov.in అనమాట। సంబంధిత స్పెషలైజేషన్ చేసి ఉండాలి ఖచ్చితంగా వీటి అప్లికేబుల్ కావాలంటే మనం। ఇంకా అదేవిధంగా డిఎంహెచ్ఓ గుంటూరులో 324 ఖాళీలు అంటే ఇవ్వడం జరిగింది, వైజాగ్లో సేమ్ ఇవన్నీ డిస్టిక్ వైజ్ నేను రీసెంట్గా పీడిఎఫ్తో సహా వివరించడం జరిగింది, మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది। వైజాగ్లో 305, కర్నూలులో 159, అదేవిధంగా కృష్ణా డిస్టిక్లో 263, చిత్తూరులో 129 అన్నమాట। సో ఇవి దీనికి సంబంధించి ఇక అదేవిధంగా మనకి ఈరోజు ఉన్నటువంటి ఏపీడీఈసెట్కి సంబంధించి ఇక హెచ్పిసిఎల్ బయోఫ్యూయల్స్లో 255 పోస్టులు అంటే ఇవ్వడం జరిగింది, ఇది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట, 255 అనమాట। జనరల్ మేనేజర్ మెకానిక్
ఇంజనీర్, సాయిల్ అనలిస్ట్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ ఇవన్నమాట. ఇంకా పోస్ట్ అనుసరించి మన టెన్త్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్, అదేవిధంగా ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. షార్ట్ లిస్ట్ స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అక్టోబర్ 16th లాస్ట్ డేట్, ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి మనం దీనికి సంబంధించి. అదేవిధంగా మనకి ఇక్కడ అప్రెంటిస్ పోస్టులు అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి 167 అనమాట ఇవి. దీనికి వచ్చే ఒకటి లాస్ట్ డేట్ 8 అక్టోబర్. 30 ఇయర్స్కి మించకుండా ఉండాలి. బీఈ బీటెక్ సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో, ఇది 794 మొత్తం అప్రెంటిస్ అనమాట ఇవి పోస్టులు. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్. దీనికి సంబంధించి 10th క్లాస్తో పాటు సంబంధిత ట్రేడ్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. 24 ఇయర్స్ లోపు ఉండాలి. అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 26th అనేది లాస్ట్ డేట్. సో ఇవ్వండి ఈరోజు మనకు సంబంధించి టుడే జాబ్ అప్డేట్స్ కానివ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో స్టాఫ్ సెలక్షన్, రీసెంట్గా జరుగుతున్న ఎగ్జామ్స్ సంబంధించి, గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో వివరించడమైంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.